Andhra Pradesh భవిష్యత్తుని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కరెక్ట్గా మనకి సరిగ్గా 100 రోజులు ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో మనం ఏం చేస్తామో, ఎంత కష్టపడగలమో సమిష్టిగా, అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో మిగతాది మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఒక దశాబ్దం సమయం తీసుకుంది, దశాబ్ద కాలం. జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరు లేరు, గుండెల్లో ధైర్యం తప్ప చేతులు ఏం లేదు. నాకు నిజంగా మనం చాలా ఆనందం కలిగింది, భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన జాతీయ పార్టీ దేశం నలుమూలల రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఒక భారతీయ జనతా పార్టీ, అలాంటి పార్టీ నడిపే పార్టీ అధ్యక్షులు చాలా ప్రేమగా తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో క్యాంపెయినింగ్ ఆయన వచ్చి ప్రత్యేకించి ఆయన అడిగి మరీ ఎంచుకుని మీ జనసేన కండువాయండి. నాకు జనసేన భావజాలానికి ఇచ్చిన గౌరవం ఆయన. అంటే మీరు ఇంత ఇది దేనికి ఉంది అంటే, వారికేమి కార్యకర్తలు లోపం తక్కువ లేరు, వాళ్ళకి దేశం నలుమూలల కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు, నిలబడే నాయకత్వం ఉంది. అవన్నీ ఉండి కూడా జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసైనా, జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసి వాళ్ళకి చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత బలంగా ఎలా నిలబడతారు పార్టీకి మీకు అని. సో ఇది దేనికి ఇంతమంది యువత నిలబడి ఉన్నారు, దేనికి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక దేశాధ్యక్షుడు, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన మనకి ఇంత గౌరవం ఇచ్చారంటే, మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని నమ్మిన యువత. ఈ యువత మీకు మళ్ళీ ప్రతి పదేపదే చెప్పినా కానీ నేను చెప్పడానికి చాలా ఆనందిస్తాను. కోట్లాది రూపాయలు 100 కోట్లు పెట్టుబడితో పార్టీ పెట్టలేదు, జస్ట్ ఒక less than 2 crores బ్యాంక్లో డిపాజిట్ని చూసుకొని దాన్ని పెట్టి పార్టీ నడిపించాం, ప్రారంభించాం. అది ఈ రోజున ఒక 13,000 మంది యువత ఆడ మహిళ మన మగ కలిపి యువత 13,000 మంది వాలంటీర్స్. గత కొద్ది సంవత్సరాలు 3-4 సంవత్సరాల్లో మనకి అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజున 6.5 లక్షల జనసేన క్యాడర్ ఉంది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో, అక్కడున్న తెలంగాణలో కాక. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాను మీకంటే, నా సన్నిహితులు ఒక ఆయన అడుగుతూ ఉన్నారు, ఈ మధ్యన నువ్వు ఏ మూలకి వెళ్ళినా నీకు 2 లక్షల మంది జనం వస్తారు కదా, నువ్వు కర్ణాటకకి వెళ్ళినా లేదంటే ఈవెన్ ఇన్క్లూడింగ్ మన తమిళనాడు బోర్డర్స్కి వెళ్ళినా, చిక్బళ్ళాపూర్ కర్ణాటకలో చిక్బళ్ళాపూర్, బళ్ళారి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, దే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా విపరీతమైన జనసందోహం ఉండి నీకేమాత్రం గర్వం అనిపించదానంటే ఎలా ఉంటుంది మీకు అని అడిగాను. నాకు ఇప్పుడు ప్రజలు నాకు గౌరవం ఇచ్చే కొద్దీ నాలో కృతజ్ఞత అనే భావం పెరుగుతుంది తప్ప ఏ రోజున కూడా నాకు అతిశయం కానీ నేను అనే అహంకారం నేను పెట్టుకోలేదు ఎప్పుడు. నేను అనే మాట ఎప్పుడు వాడతానంటే, ఒక బోర్డర్లో ఆపేస్తే ఒక సుగాలి ప్రీతి లాంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగి తల్లి రోడ్ల మీదకి వచ్చి నిస్సహాయంగా నిలబడితే అలాంటి పరిస్థితుల్లోని కొట్లాడటానికి నేనని వాడతాను, ఎవరికైనా అండగా ఉండటానికి నేనని వాడతాను తప్ప
ఇంకెక్కడా కూడా నేను ఇంత అభిమాన బలం కానీ ఇంతమంది ఉన్నా కానీ నేను ఎప్పుడు లోపల కూడా తీసుకున్నాను. ఇది ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై పర్సనాలిటీ, అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఆల్సో అబౌట్ మై లీడర్షిప్ అప్రోచ్. ముఖ్యంగా మన నాయకులందరికీ నేను ఎందుకు పంచుకుంటున్నానంటే చాలా కీలకమైంది. సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ నడుస్తుంది అంటే నేను ఒక్కడి నడుపుతుంది కాదు, నా ద్వారా నేను చాలామందిని ప్రభావితం చేయబట్టి చాలా లక్షలాది మంది. ఈరోజున మీరు ఒక 10 మందికి డబ్బులు ఇవ్వకుండా మీకు స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులు యువత వస్తున్నారు అంటే అది వాళ్ళు నాతో ఉన్న కనెక్ట్, నాకు డైరెక్ట్ నాతో ఉన్న సంబంధం.